వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలబెట్టిన శాసనసభ హైకోర్టు డిజైన్లపై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారం రోజుల్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్లు సోమవారం హైదరాబాద్ లో రాజమౌళితో సమావేశమయ్యారు. రాజధాని డిజైన్లను ఆయన ఖండించి గంటపాటు చర్చించారు. ఆకృతుల ప్రతులను తీసుకున్న రాజమౌళి వాటిపై తన బృందంతో కలిసి అధ్యయనం చేస్తారని తెలిపారు. వీలైనంతగా తాను ఈ ప్రక్రియలో పాల్పంచుకుంటానని, చేతనైన సాయం చేస్తానని రాజమౌళి తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం తాను అవసరమైతే ఎక్కడికైనా వస్తానని కూడా రాజమౌళి వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజమౌళి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజమౌళి బాహుబలి 1-2 చిత్రాల్లో మహేష్మతి నగరాన్ని అద్భుతంగా నిర్మించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ హైకోర్టు డిజైన్లు రూపొందించిన నార్మన్ పోస్టర్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న లండన్ కి రాజమౌళి తీసుకెళ్లి ఆ సంస్థ సాంకేతిక నిపుణులతో చర్చించాలని సీఎం చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి అందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా డిజైన్ దగ్గరే ఉన్నారని ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకూడదని బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.